రాత్రి తలపైకి ఎత్తు. రే చూడండిరా మ్యాచ్ ప్లీజ్ కొంచెం తీరా. బాటిల్ తీరా. బట్ ఐ నీడ్ మనీ సెక్రటరీ. బొగ్గు చేది నేను రాను ఉండరా పూర్తిగా. ఒరే లేడీస్ కి ఒడిచిండ్రా. బోర్డు కొత్త రేపు చూసుకుంది మీ వీడియో ఆఫ్టర్ పొంగల్. చున్నీ తెచ్చుకోరా మాట్లాడుతుంది. చున్నీ తెచ్చు కూర్చోమంటాను ఇదిరా. సార్ తిరగండి సార్. ఇది కవర్ అవ్వాలి చూడరా అది అక్కడ. చిన్న స్పెట్స్ తెమ్మండి. నా దగ్గర ఉన్నాయి నువ్వు పెట్టుకోలేదు. పల్లవి మేడం అలాగే సార్ కార్ చేయలేదు వెనకదల రాలు. చిన్నదే ఫోటో కాదే వీడియో లాస్ట్ తీసుకుందాం ఫోటో.
ఇద్దరే సాల్వ్ సార్ దే సార్ రెడ్మీ తీయలేదు అదే నవరా సార్ అదొకటే ఈ సీటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మన అసెంబ్లీలో 62 మంది సిబ్బంది ఉంటారు. పోలింగ్ కార్యక్రమాలు, అజెండా తయారు చేయడం, సభా నియమాలు, సాంప్రదాయాలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి సభా నియమాలను పంపిణీ చేసివ్వడం, ప్రింట్ చేసివ్వడం దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అండర్లో మిగతా అసెంబ్లీ సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉంటారన్నమాట. మొత్తం సభా కార్యకలాపాలను సజావుగా జరిగేటట్టు సభను నియంత్రణలో ఉంచే వ్యక్తి స్పీకర్, అతను మన సభాపతి అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఆబ్సెంట్ ఆఫ్ సభా స్పీకర్ ఏదైనా సందర్భంలో ఏ అంశాల మీద చర్చించాలి ఇవన్నీ కూడా నిన్ననే స్పీకర్కి అందించి ఉంటారు. స్పీకరు వాటిని అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి అజెండా తయారు చేయిస్తారు. ఆ అజెండా ప్రాప్తి మేరకు సభా సమావేశాలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు మనం జరుగుతున్న సమావేశాలు శీతాకాల సమావేశాలు. దీంట్లో భాగంగా శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి అనుకున్నాం. ఈరోజు సభ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అనుకోకుండా కొన్ని అంశాలు చర్చించాల్సి వచ్చింది, అవి ఎజెండాలో లేవు. ఎజెండాలో లేని అంశాలను చర్చించాల్సి వస్తే 7 నుంచి 8 వరకు 0 అవర్ అంటారన్నమాట. ఆ 0 అవర్ ఎజెండాలో ఉండవాలి. అనుకోకుండా అత్యవసరమైనటువంటి అంశాలను చర్చిస్తారు. ఎంత రేపు పరిగెత్తలేదు సార్.